నమస్తే రేస్తా గారు నమస్తే ఉష పదమూడేళ్ళ బాలుడి ఒక ఇన్స్టెంట్ మనం చూసాము తండ్రి అరిచాడని మనస్తాపానికి గురై ఉరి వేసుకొని చనిపోయాడని మనం వింటూ ఉన్నాము మన రిపోర్టర్ కొంతమంది వ్యక్తులతో అక్కడ మాట్లాడినప్పుడు చాలామంది చాలా వ్యక్తపరిచారు ఇవాళ రేపు పిల్లల్ని అనడానికి ఏముంది ఏం మాట్లాడినా దూకి చచ్చిపోతా ఉరేసుకొని చచ్చిపోతా అంటున్నారు వాళ్ళ మైండ్ని మనం చదవగలమా అంటున్నారు అంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి నేను అడిగేది కారణాలు ఏంటి అంటారు పిల్లల మైండ్ సెట్ అలా డెవలప్ అవ్వడానికి ఫ్యామిలీలో ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా రస్తా గారు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ వాడికి అసలు కాళ్ళేలా అందాయి అసలు ఉరేసుకోవాలన్న ఆలోచన ధైర్యము అది అన్నిటికీ అసలు ఆన్సర్ అయితే లేదు బట్ ఖచ్చితంగా ఎక్కడో ఒక కరెక్షన్ అయితే రావాలి అని అనుకుంటే పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు ఇప్పుడు తండ్రిది కానీ చెప్పిన ప్రకారం ఏంటంటే స్కూల్కి వెళ్ళట్లేదని కొట్టాడు కొడితే మందలిచ్చాడు అలాగే కొట్టి ఉంటాడు ఆ ఉద్దేశంగా వేసుకున్నాడు అని చెప్తున్నారు వాళ్ళని కదిలిస్తే ఏ పేరెంట్స్ వర్గాన్ని తీసుకున్నా కదిలిస్తే అసలు కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో అంటే ఇట్ ఈస్ అ బిగ్ డిబేట్ అబ్బా ఎవరు కరెక్టు ఏది కరెక్టు అని మాట్లాడుకునే ముందు సరే మరి ఖచ్చితంగా మార్పు చేసుకోగలిగే వివేకము ఆలోచన శక్తి వయస్సు ఎవరికి ఉంటుంది పేరెంట్స్కి ఉంటుంది సో నేను ఆ యాంగిల్లోనే తీసుకెళ్తే సరే మరి మన ప్రయత్నం ఏంటి ఎవరు హాని జరగకుండా పిల్లలను ఇప్పుడు ఆయన పోగొట్టుకుని ఎంత ఆత్మక్షోభ అనుభవిస్తాడు అసలు చనిపోయిందనే కడుపుకోతే అసలు ఎవరు చెప్పలేని తీర్చలేదు కానీ తను అలా అన్నందుకు చనిపోయాడనే ఎక్స్ట్రా బ్యాగేజ్ లైఫ్ టైం రిగ్రెట్ ఉంటుంది ఇంకా ఇదే ఓరలో చిక్కుకొని భయపడే పేరెంట్స్ కో కొల్లలు ఉన్నారా బాబు వాడికి ఫోన్ ఇచ్చా అంటే దూకి చచ్చిపోతా అంటాడు కోసుకుంటా అంటాడు లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటాడు ఏంట్రా బాబు ఈ దమ్కీలు బందిపోటు దొంగలు వెనకట వచ్చి నువ్వు నాకు ఈ ఆస్తి ఇవ్వకపోతే నిన్ను పొడి చేస్తా నిన్ను నరికేస్తా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు బందిపోటు దొంగలు ఎక్కడో అక్కర్లా మన ఇంట్లో మన పిల్లల రూపంలోనే వస్తున్నారు అని ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆమోదించడం జరుగుతుంది అది చిన్న రేంజ్ నుంచి మొదలు పెడితే గజ దొంగల్లాగా అన్నట్టు చిన్న దొంగ అయినా వాడు చిన్న చాకు పట్టుకొని వస్తాడు వీడు కాస్త నూనె పూసుకొని మాస్క్ కట్టుకొని భయంకరమైన రూపంలో వస్తాడు ఈ బిహేవియర్ ఎందుకు వస్తుంది అనేది క్వశ్చన్ దీన్ని ఎరికట్టాలి అంటే ఏం చెయ్యాలి చాలా పెద్ద సబ్జెక్ట్ పిల్లలు లేకపోతే తపస్సు చేసి కనేవాళ్ళు ముందట్లో ఎంత తపస్సు అనుకున్నారు మా అమ్మమ్మ విషయమే తీసుకుంటే ఆవిడికి ఎంతో ఎనిమిది మంది ఇట్లా పుట్టి చనిపోతే వరంగల్ దగ్గర ఏదో ఒక కొండ ఉంటుంది గుట్ట గుట్ట అంటారు కదా ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ తడి బట్టలతో పొర్లి అట్లా చేస్తే ఈ ఏడుగురు నిలబడ్డారట ఏంటది అంటే ఒక తపస్సు చేసి కన్నారు కదా సరే తపస్సు చేయకుండా పుట్టారు అనుకుంటే ఇప్పుడు వీళ్ళని పెంచటానికే నీ జీవితాన్ని లాగానే ఆహుతి చేస్తున్నారు అవునా కాదు అందులో ఎటువంటి డౌట్ లేదు నీకు ఇష్టం ఉండో లేకున్నానో అట్లా బై చాయిస్ బై ఛాన్స్ పుట్టిన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఇంకా నీకు అసలు పెళ్లి చేసే అప్పుడు నాకు పెళ్లి వద్దు వద్దు అని అన్నవాడు లేకపోతే ఈ అమ్మాయి నచ్చలేదు అన్నవాడు లేకపోతే అబ్బాయి నచ్చలేదు నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను ఎన్నో కథలు రావు అని చేసి ముడేయంగానే ఆ పిల్లలు పుట్టంగానే సెట్ రైట్ అందుకే వచ్చింది కదా వీడికి పెళ్లి చేస్తే రోగం కుదురుతుంది పిల్లలు పుడితే చక్కగా అవుతాడు ఇవన్నీ ఎందుకు అంటే ఆ బాధ్యత అది అనేది తెలియకుండానే ఆ ఒక బంధంలో వస్తుంది నాన్న అమ్మ అనే ఒక రిలేషన్లో రావటం జరుగుతుంది అసలుది మర్చిపోయి కొసరులోకి వెళ్తున్నాం ఏంటి బాడవి అసలు కొసరు అంటే అసలేంటి మనం పిల్లల్ని ప్రేమ చేస్తూ వాళ్ళ ఆలనా పాలన వాళ్ళతో ఆనందంగా స్పెండ్ చేస్తూ మన కడుపులో పుట్టిన ఒక పిల్లల్ని చూస్తూ సంతోషంగా వాళ్ళు పెరగడానికి వాళ్ళు వృద్ధి చెందడానికి వాళ్ళు రేపొద్దున దేశంలో ఒక మంచి పిల్లలుగా పౌరులుగా పొందించడానికి తర్వాత వాళ్ళు బ్రతుకు తెరువులో నీకు అవసరమైన టైంలో అంటే నువ్వు ముసలోడైనప్పుడు అయినప్పుడు ఆబ్వియస్లీ సి నీకు నేను ఇవాళ పావుకిలో చక్కెర ఇచ్చిన అంటే నువ్వు రేపు రేపొద్దున నాకు ఇవ్వాల్సిందేగా మరి ఆ చిన్న రూలా మేడం అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు అరే రూల్ కాదు కానీ నీ ఒక పెంపకం అంటే ఇచ్చి పుచ్చుకునేది అంటే హ్యూమానిటీ ఎక్కడ పోతుంది అంట నేను అసలు రూల్ కాదనుకుందాం అబ్బా నీకేమన్నా ఇస్తే నువ్వు చేస్తావా లేదా తన్ను వెళ్ళిపోతావా అని దాన్ని ఏమంటాము అమానుషం అంటాం ఎగ్జాక్ట్లీ అదే రూపంలో పేరెంట్స్ పిల్లలను ఈ బంధంతో పెంచుకుంటూ వెళ్లకుండా ఏమైందంటే మనము పూర్తిగా అసలు పాయింట్ మరిచి కొసర పాయింట్ ఏంటంటే ఆస్తులు సంపాదించాలి లేకపోతే బ్రతుకు తెరుగు వీడికి అసలు అసలు పోతుంది నువ్వు సంపాదించడానికి పోయి ఆ ఐదారు గంటల గురించి నేను మాట్లాడట్లేదు ఉషా మరి మేడం ఎట్లా ఫుడ్ వస్తుంది మేడం మీరు ఎట్లా మాట్లాడతారు మేడం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వర్కింగ్ అవర్స్ మ్యాన్ బిఫోర్ వర్కింగ్ అవర్స్ అండ్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ హౌ మచ్ క్వాలిటీ టైం యు ఆర్ స్పెండింగ్ టైం నీ ఎమోషన్స్ నీ ప్రేమను నీ పిల్లలకి ఎంత అర్థమయ్యేటట్టు ఇస్తున్నావు మాట రూపమా ఫుడ్ రూపమా కౌగిలింత రూపమా ఏదో ఒక రూపంలో నువ్వు నీ చెవ్వు ఇస్తున్నావా వాళ్ళు చెప్పేది విననికి వాట్ వే యు ఆర్ రియల్లీ గైడింగ్ ద పీ అంటే నీ పిల్లల్ని ఎంతవరకును అర్థం చేసుకొని వా అవివేకమే కొట్ట పొట్టు పొట్టు కొట్టేటోళ్ళు ఇప్పుడు టీచర్లు కొడితే లొల్లే పిల్లలు ఎందుకు కొడుతున్నారు అరే గురువులు కొడితేనే వాడు భయం కొడితే అంటే పిచ్చిగా అమానుషంగా కొట్టమని చెప్పట్లేము డొక్కల్లో దాన్ని వాళ్ళ చెయ్యి చేసి ఈ అమానుషాల గురించి మాట్లాడటం దాట్ ఈజ్ అగైన్ క్యారెక్టర్ ప్రాబ్లమ్ బిహేవియర్ అల్ ఇష్యూ విత్ టీచర్స్ భయం నయానా భయాన అది లేకపోవడం వల్ల ఈ బరి తెగించే ఇంట్లో భయం లేదు ఒంట్లో భయం లేదు నీకు స్కూల్కి వెళ్తే టీచర్స్ ఏమన్నా అంటే ఈ తల్లిదండ్రులే నా పిల్లగాడు చదువుకున్నా చదువుకపోయినా కొట్టద్దు సార్ ఒకవేళ పుసుక్కున కొట్టినా మీడియా స్కూల్ పరిగెడుతుంది ఎక్కడ చస్తారు ఎవరు భయం పెట్టాలి సొసైటీలోకి ఏమైంది తెగించిన బిహేవియర్లు ఎక్కడ చూడు తల్లిదండ్రిని భయం భయంతో ఉనికి చస్తున్నారు పేరెంట్స్ నేనేమంటానంటే ఆ ఏమన్నా అనేది రూడ్గా రఫ్గా కొట్టకుండా తిట్టకుండా ప్రేమతోటే సాధించాల్సిన టైం ఆసన్నమైంది ఎవరిది ఈ స్టైల్ గాంధీజీ స్టైల్ అప్నాయించాలి అలా అంటే ఒక చెంప కొట్ట ఇంకో చెంప అంటే అట కాదు ప్రతి దానికి ఒక రూలు ఒక ఎథిక్స్ ఒక సిస్టమ్ ఆఫ్ నీ పిల్లగాడి మనస్తత్వం ఏంటి కొంతమందిని కొంచెం కసురుకున్న ఏమన్నా చేసినా అనుకుంటూ వెళ్తాడు కొంతమందిని ఒక మాట అంటే వాడు కళ్ళు పిండి 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 ఏడిచి నరకం పెడతారు అసలు అన్నది చిన్న మాటే ఉంటుంది యూ షుడ్ నో యువర్ చైల్డ్ బిహేవియర్ నీ పిల్లాడు ఎలా అంటాడు చిన్నదానికి బాధపడతాడా వాడి మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి ఆ పిల్లోడి మాట వింటే వాడు ఫస్ట్ అంట స్కూల్లో బాగా చదువుతాడు బాగా చదువుతాడు ఇంకా ఫ్యామిలీ వాల్యూ తెలిసిన వాడేమో అనిపిస్తోంది నాకు ఇక్కడ లాస్ట్కు విన్న దాంట్లో పూలు అమ్మి మరి ఇంట్లోకి డబ్బు తెచ్చాడంట అంటే బాధ్యత కలిగిన పిల్లోడే మరి ఎక్కడ కొట్టింది అంటే వాడికి ఏదైనా ఒకరు ఒక టైంలో వాడికి ఇష్టం లేకుండా వాడు వెళ్ళాల్సిన టైంలో కూడా ఈ తండ్రికి ఎక్కడ కొడుకు అలానే దారి వెళ్ళిపోతాడేమో వెళ్లకుండా అనే ఉద్దేశంతో ఏమైనా కొంచెం అతనుకున్న అగ్రెసివ్ బిహేవియరా లేకపోతే ఆ కోపము ఆ కసి ఏదైతే ఉంటుందో అది చూపించడం మరి ఎవరికి పుట్టిన కొడుకు అదే తండ్రికి అదే ఈగో వచ్చిందేమో మరి తీసుకోలేను అనుకున్నాడా చీ నేను ఎంత చేసినా ఇంతే నేను చదువుతున్నా ఏదో వాడి మనస్సులో ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి పేరెంటింగ్ అంటే నువ్వు పిల్లల్ని ఎట్లా పెంచాలో ఇక్కడ పెద్ద కోర్స్ ఏం లేదు ఎవ్రీ చిల్డ్రన్ ఈజ్ డిఫరెంట్ యునిక్ పేరెంటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అస్ పేరెంట్స్ వాళ్ళు బాగానే వాళ్ళు నార్మల్గా పుట్టి వాళ్ళు నార్మల్గా పెరుగుతుంది ఒక చెట్టు నార్మల్గా పెడితే ఎలా పెరగాలో అది పెరుగుతుంది కానీ నువ్వు దాన్ని నీకు అనుకూలంగా పండ్లిచ్చి నీకు అనుకూలంగా హెల్దీగా నీకు పెరగాలంటే ఎవడిక్కడ విత్తనాలు మంచిగా వేయాలి ఎవడిక్కడ యూరియా వేయాలి ఎవడిక్కడ కంచగట్టాలి ఎవడిక్కడ ఫెన్సింగ్ పెట్టాలి ఎవడెవడిని వచ్చి తెంపుకుపోకుండా ఎవడు కాపాడుకోవాలి ఎవడు పేరెంట్స్ గాట్ దట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ అబ్బా టైంకి నీళ్లు పోస్తే టైంకి అన్ని చేస్తేనే అది చక్కగా నీగ నిగలాడుతూ పళ్ళిస్తూ పూలిస్తూ అంత పెద్ద చెట్టు అయ్యి పది మందికి నీడనిస్తా డోంట్ యూ అండర్స్టాండ్ ద సేమ్ సైన్స్ బిహైండ్ ద చిల్డ్రన్ బోటప్ పెంచే విధానం అంతేనా కాదా సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పేరెంటింగ్ ఈజ్ అబౌట్ పేరెంట్స్ అబ్బా పేరెంటింగ్ ఈజ్ ఆ నాట్ అబౌట్ వాడిని వాంట్లో కట్టె పట్టుకొని లేపి ఇదితి నువ్వు అవన్నీ చేస్తున్నావు నువ్వు ఏదైతే నీ పిల్లగాడి నుంచి నీ పిల్ల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు యూ బికమ్ దట్ వన్ అబ్బా గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి వాడికి చెప్పే దాంట్లో నువ్వు ఎన్ని చేస్తున్నావు రాత్రి తొందరగా పడుకో అని చెప్తాం కట్టబట్టి వాడిని బెదిరించి భయపెట్టి నాడు అని చెప్పేసి అరచేసి టీవీ చూస్తుంటే లొల్లి పెట్టి రూమ్లో పంపిస్తాం రూమ్లో పంపించి డోర్ పెట్టేసి వచ్చి మనం ఏం చేస్తాం ఫోన్ చూస్తూ ఉంటాం షో ఎస్ మంకీ డూ మంకీ ఏం చేస్తుందో మీకు ఎప్పుడు చెప్తుంటాను నేను మంకీ సీ అని చెప్పే నువ్వు ఎయ్ కోతి అక్కడ పడే అక్కడ పడేయాను నువ్వు గొంతు జుకొని ఆ రోజంతా అక్కడ సాష్టాంగ నమస్కారాలు పెట్టి అది పడేయదు నువ్వు ఏదైనా ఒకటి తీసుకొని ఇట్లా పడే అది కూడా పడేస్తుంది ఆ కో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామా లేదా మనం మనం ఎక్కడి నుంచి వచ్చాం మన పూర్వీకులు అదే కదా సో కాబట్టి ఆ ఒక మైండ్ సెట్ని అర్థం చేసుకోండి కష్టపడి కన్నాం కష్టపడి పెంచుతున్నాము వాళ్ళ మీదే ఆశలు ప్రాణాలు పెట్టుకొని పెంచుతున్నాం ఏం లాభం అబ్బా ప్రాణాలు పోయిన తర్వాత నీ తప్పును తెలుసుకుని గోడకేసి నువ్వు బాదుకున్న వస్తాడా రాడు జీవితాంతం ఒక భారం కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళు నిజంగానే భయంకరంగా ఉంది నేను వాళ్ళ సైడ్ తీసుకోనని చెప్తలేను నేనేమంటున్నా మనం మారాలి అంటున్నా నీకే కదా కష్టం ఉంది ఇప్పుడు కష్టం ఎవరికి ఉంది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఏదైనా ఒకటి రాంగ్ ఉంది మేడం ప్లీజ్ కమెంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఐ ఫీల్ దిస్ ఇస్ లైక్ యాజ్ ఎ పేరెంట్ యాజ్ ఎ మదర్ ఐ ఆల్సో అండర్మెంట్ అ ఫ్యూ కైండ్ ఆఫ్ దిస్ థింగ్స్ నీ పిల్లల మీద నీకు శ్రద్ధ లేకపోతే ఎవడికబ్బా ఉండేది వాడికి ఏం తెలుసు వాడు ఒక ప్రాణే వచ్చాడు నువ్వు ఇచ్చావు జన్మ అన్నీ మీదే తప్పనట్టు మనం చెయ్యాల్సినవి అన్నీ చెయ్యండి పక్కడ్బద్దిగా అని చెప్తున్నా ఇక లాస్ట్గా మొక్కలు పూలు ఎత్తలేదు మేడం లేకపోతే పళ్ళు ఎత్తలేదు మేడం అది పెరగలేదు మేడం అంటే అది జెనెటికల్గా ఎక్కడో విత్తనం రాంగ్ ఆ విత్తనం మరి నీదేనేమో అర్థమవుతుందా దో దే కెన్ బీ చేంజ్డ్ విత్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ హీలింగ్ లాట్ ఆఫ్ థెరపీస్ నువ్వు ఎంతెంత పెరుగుతూ ఉంటే అంతంత సైన్స్ కూడా పెరుగుతుంది అబ్బా నీకు ఇలాంటివి ఉన్నాయని కనుక్కోవటం కనుక్కోటం ఈ బిహేవియర్ జెనెటికల్గా ఉందా లేకపోతే హార్మోనల్గా ఉందా ఇలాంటివన్నీ కనుక్కుని వాళ్ళకి థెరపీస్ కూడా కలర్ థెరపీ డిఫరెంట్ థెరపీస్ వీ హ్యావ్ సో అందుకనే మీరని చేయాల్సిన పని చేయండి లేనప్పుడు ఎలాగైతే మనం కష్టాలు లేదు ఎప్పుడూ చెప్తుంటాం భగవంతుడికి సరెండర్ అవ్వు సంథింగ్ ఇస్ గాడ్ ప్లానింగ్ అని చెప్తాం నీకు నీ నీ ప్లాన్ వర్క్అవటే లేదంటే దానికి ఇప్పుడు మళ్ళీ సూసైడ్ చేసుకొని నేను చచ్చిపోతాను నాకు ఇంత నో ను సంథింగ్ ఈజ్ ప్లానింగ్ వెరీ గుడ్ బట్ యువర్ ఎఫర్ట్స్ షుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ అబ్బా ఎగ్జాక్ట్లీ యువర్ వెన్ కమ్స్ టు ద పిల్లలు ఆల్సో నీ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండని దాని తర్వాత ఏమన్నా జరుగుతుందా దానికి మళ్ళీ వేరే థియరీ ఉంటుంది లెట్స్ ఆల్ బికమ్ వన్ పేరెంట్స్ అంతా ఒక మానసికంగా దృక్పథం ఏంటి అంటే మేము మారాలి అనుకోండి అబ్బా ఫస్ట్ ఏయ్ నేను మారటం ఏంటి వాడు చెప్తే నేనంటే నాకు తెలీదా ఈ మధ్య నోనో నో ప్లీజ్ జస్ట్ కామ్ డౌన్ ఇంట్రోస్పెక్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి మనం ఏం చేస్తున్నాము మనకు ఎంత కోపం వస్తుంది మనం భర్త మీదకి ఎలా అరుస్తున్నాం భార్య మీదకి ఎలా అరుస్తున్నాం మన తల్లిదండ్రి మీదకి ఎలా అరుస్తున్నాం అసలు మనం చిన్నప్పుడు ఏం చేసాం కథలు లీలలు మరి వాడికి అప్పుడు నీకేం ఆలోచన వచ్చింది ఇప్పుడు వాడికి ఏమొస్తుంది ఇప్పుడు వాడు మీడియాలో సోషల్ కంటెంట్ ఎంత ఉంది వాడికి ఎంత ఈజీగా గివప్ ఉంది చట్ వీళ్ళనేది భరించేది నేను వెళ్ళిపోతా ఇది వాడి యాటిట్యూడ్ వాడి యాటిట్యూడ్ ఏంటి వీళ్ళేంటి పడేది నేను నేను చచ్చిపోతా జస్ట్ క్విట్ ఈజీ క్విట్ ఈజీ గివ్ అప్ నాతో కాదు నేను చెయ్యను సో దిస్ ఇస్ ఆల్ యాటిట్యూడ్కి ముందు చిన్నప్పటి నుంచి అలా గివప్ యాటిట్యూడ్ ఏదైనా చిన్న పెంపకం అప్పుడే గేమ్స్ ఉంటాయి యూ నీడ్ టు ఫినిష్ 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 లైన్ ఎవడో ముందుకు వెళ్తున్నాడు నువ్వు మధ్యలో రన్నింగ్లో ఆగిపోయి వచ్చావు వాడికి చాలా అవసరం థియరీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇన్ ద సెన్స్ థియరీ ఇట్స్ నాట్ కమింగ్ ఫస్ట్ ఇట్స్ బీయింగ్ ఇన్ ద గ్రౌండ్ రీచింగ్ ద డెస్టినీ ఇలాంటివన్నీ నేర్పిస్తూ పిల్లలకు స్కూల్లో కూడా కౌన్సిలింగ్స్ యాజ్ ఐ ఆల్వేస్ సే కౌన్సిలింగ్ అంటే ప్రతి ఒక్క అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ అన్న ఈ టాపిక్స్ మీద పిల్లలతో స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ దిస్ బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఎలా గివప్ ఇవ్వకూడదు విన్నింగ్ ఈజ్ నాట్ బీయింగ్ ఇన్ ద గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ విన్నింగ్ ఈజ్ విత్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవడో గెలిచాడు లేకపోతే ఇవన్నీ ఈ జల్లసీలు ఈ గ్రీడీలు ఈ ఇవన్నీ నేను సెల్ఫిష్నెస్ ఇవన్నీ పోవాలంటే రూట్స్ నుంచి మారాలి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే ఈ మధ్య కాలంలో మనం చూస్తే సూసైడల్కి సంబంధించిన ఇన్స్టెంట్సే మనం కంటిన్యూగా వింటూ ఉండదు అది అకాడమిక్ స్ట్రెస్ అవ్వచ్చు ఆ ఏజ్లో వాళ్ళకి ఏదైతే అట్రాక్షన్స్ గిలో ఉంటుంటారో వాటి వల్ల కావచ్చు మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా పేరెంట్స్ ఓపిక చేసుకొని ఒకటికి రెండుసార్లు ఎపిసోడ్ కనుక చూస్తే ప్రతి పాయింట్లో వాళ్ళ పిల్లలు చేసిన పనులు గుర్తొస్తూ ఉంటాయి నేను అలా ఆగిపోయాను మీరు ఎపిసోడ్ చెప్తూ ఉంటుంటే నాదొక సజెషన్ మ్యామ్ అంటే ఎంతమంది టీచర్స్ ఎంతమంది ప్రిన్సిపల్స్ ఎంతమంది చూసి దీన్ని ముందుకు తీసుకెళ్తారో మనకు తెలియదు కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అని చెప్తున్నారు కదా ఏమంటే ఏం చేసుకుంటారు అని భయపడుతున్నాం చెప్తున్నారు అసలు వాళ్ళకి సైకలాజికల్గా స్ట్రాంగ్ ఎలా అవ్వాలి ఏ పాయింట్గా హర్ట్ అవ్వాలి ఇలా అనిపించినప్పుడు మనం ఎలా మారాలి ఎవరితో చెప్పాలి ఏంటి ఇవన్నీ మనం చెప్పే ఒక సెషన్ కానివ్వండి లేదా పేరెంట్స్ అందరూ అపార్ట్మెంట్స్లో కొంతమంది ఉంటూ ఉంటారు కొంతమంది ఒక ఒక ఇల్లులా ఉండి ఒక దగ్గర ఉండి ఉంటారు వాళ్ళు గ్రూప్గా జాయిన్ అయినా వాళ్ళు గ్రూప్గా అనుకునే ఒక పది మంది పిల్లలకి సెషన్ కావాలనుకున్న లేదా పర్సనల్గా పిల్లల్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి అనుకున్న ఎటువంటి కౌన్సిలింగ్ అయినా సరే స్కూల్స్ కాలేజెస్ లేదా అపార్ట్మెంట్స్ అందరూ అనుకున్న ఒక సెషన్ తీసుకోవాలి అనుకున్న పర్సనల్ అపాయింట్మెంట్ అనుకున్నా మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు మనం రీచ్ అవుట్ అయ్యి ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ఉషా మార్పు ఉంటుంది అందులో డౌట్ లేదు ఉంటుంది నేను ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను నా స్వతహగా నా పిల్లల్ని పెంచుకున్నా ఎవరికైనా నా కౌన్సిలింగ్లో చెప్పిన వాళ్ళ మార్పును నేను చూశాను కాబట్టి ఇంత దావాతోటి గట్టిగా బల్లగుద్దీ చెప్తాను నేను చెప్పే విధానం వేరుండాలి కానీ ఖచ్చితంగా మారుతారు మనిషి మార్పు సహజము మానులకు కుదరదు కానీ మనుషులకు మార్పు సహజము సో కాబట్టికే మార్పు ఉంటుంది మీరు నిశ్చింతంగా ఫస్ట్ మీరు అన్నట్టు స్కూల్స్ కాలేజెస్ ఎందుకంటే ఎట్ ఎ టైం వీ కెన్ టార్గెట్ గురువులకు అయితే ఒక వాల్యూ లేదు గురువులకు ఒక అసలు వాళ్ళ భయంతో వాళ్ళు కూడా అలాగే ఉండటం జరుగుతుంది అందుకే వృత్తి మీద ఇంట్రెస్ట్ పోతుంది ఉషా ఎందుకంటే ఎప్పుడైతే నీకు వాళ్ళ మీద బాధ్యత లేదో అంటే వాళ్ళ మీద హోల్డ్ లేదో నీకు పోరా చెప్పరా ఎందుకంటే సో దట్స్ హౌ వర్క్లో కూడా డైల్యూట్ వస్తుంది సెన్సిటివ్ అయిపోతుంది ఇంకా మరి అంతే కదా వీడికి నేను చెప్తే నడుపు నేను ఎందుకు ఇంత ఓ నెత్తినవరు కూడా అలాంటి ఉద్దేశం టీచర్స్కి రావడం జరుగుతుంది కాబట్టి బోత్ ఆల్ ఫ్యాక్టర్స్లో పిల్లలకైతే ఈ సబ్జెక్ట్ చాలా అవసరం సో దే కెన్ కాంటాక్ట్ అస్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ గ్రూప్ డిస్కషన్స్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మై ఎపిసోడ్ చూసిన తర్వాత పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు స్కూల్స్ యాజమాన్యాలు కావచ్చు లేదా కాలేజెస్ యాజమాన్యాలు కావచ్చు మీ పిల్లలకి సంబంధించి కౌన్సిలింగ్స్ తీసుకోవాలి అనుకున్న ఒక క్లాస్ని డిజైన్ చేయాలనుకున్నా మీ కాలేజెస్కి రెస్టర్ని పిలిపించాలి అనుకున్న స్కూల్స్లో సెషన్ ఇప్పించాలి అనుకున్న అది ఎగ్జామ్స్ ముందు అవ్వచ్చు లేదంటే సైకాలజీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ పైన అవ్వచ్చు ఏ టాపిక్ అయినా సరే రస్తాగారి డీల్ చేయడం జరుగుతూ ఉంటుంది మీకు కనుక పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్న స్కూల్ సెషన్స్ కావాలి అనుకున్న కింద స్కూల్ తన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రసాగారిటీ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ